విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెంట శ్రీరాంపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు ఉపయోగమేమీ లేదని, ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర మదుపులకు కూలీలకు రావటం లేదని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న ముఖ్యమంత్రి 4 ఏళ్లుగా జాబ్ క్యాలెండర్ జోలికి పోవటం లేదని మండిపడ్డారు. నాసిరకం మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చలగాటమాడుతున్నారన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు మాట్లాడుతూ, గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య ఎంతసేపు తన ఆస్తులు పెంచుకోవడం కోసమే చూస్తున్నారని, గజపతి నగరంలో పలు భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడటం లేదని అన్నారు. భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ అభివృద్ధికి ఆనాడు చంద్రబాబు నాయుడు 12 కోట్లు కేటాయిస్తే దాన్ని వెనక్కి పంపించి భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని చెప్పి ఫ్యాక్టరీని కాజేయాలని చూస్తున్నారన్నారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళ ఉంటాయండి, కానీ ఈ దొంగ ప్రభుత్వానికి ఏంటంటే ఓన్లీ వ్యాపారం తప్ప ఆ రెండు పట్టు. ఇది ఎప్పుడైతే మనకి రాబోయే రోజుల్లో, మొన్న నిన్ననే అమరావతిలో ఈ పెద్దలు మాట్లాడారండి, మొన్నటి వరకు ఎమ్మెల్యేల మీటింగుల్లో పిల్లిలా గాంధించి సేవల్లో జూలు వదిలించిన పెద్ద మనుషులు నిన్న పిల్లిలాగా నాకు మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో మనం చెన్నై చాలా గ్రామాలు తిరిగాం. ఏ గ్రామం వెళ్ళినా సరే ముఖ్యంగా సోదరీమణులు అయితే చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఏదైనా చెప్పడానికి ముందే వాళ్ళే చెప్తున్నారు. రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. రైతు వెన్నెముక, మంచి పంటలు గిరాకీ ఇవ్వండి, ఇవ్వండి, ఉన్న నీటి వనరులన్నీ వాడండి, ఉపాధి కల్పించండి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి, పిల్లలు చదువుతున్నారు చదివించాలా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా బాగా చదివించాలి అందరూ.